చంద్రబాబు నాయుడు గారి వ్యూహం మామూలుగా ఉండదు. ఆయన స్ట్రాటజీ లేదంటే ఆయన రాజకీయ చాణక్యం ఎన్నికల సమయంలో ఇప్పుడు గట్టిగా ఎంతలా ప్రయోగించాలి అంతలా ప్రయోగిస్తారు. ఎందుకంటే 10,000 అనే కాన్సెప్ట్, అది కూడా వాలంటీర్లకు, మేము వస్తే 5,000 కాదు 10,000 రూపాయలు పారితోషికం ఇస్తాం అని ఆయన చేసిన ప్రకటన. ఎన్నికలకు ముందు ఈ 10,000 అనేసరికి లాస్ట్ టైం పసుపు కొంకాల పేరుతో ఇచ్చిన 10,000 అనే వర్డ్ మళ్ళీ గుర్తొస్తుంది. ఇప్పుడు అప్పుడు కూడా ఎన్నికలకు ముందు పసుపు కొంకాల పథకం అనే పేరుతో ఒక 10,000ని ఇచ్చేశారు, అది అందరికీ ఇవ్వలేదు కానీ కొంతమందికి అయితే అందింది. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లకు ఆ ఎర వేస్తున్నారు, 10,000 ఇస్తాం మేము అధికారంలోకి వస్తే, వాలంటీర్ల వ్యవస్థను మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం, మళ్ళీ మేము ఏర్పాటు చేస్తాం అనేది. ఇక్కడే లాజిక్ అర్థం కాని లాజిక్ ఏంటి అంటే, చాలామందికి తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా దాన్ని కుట్రనాలో లేదంటే చంద్రబాబు నాయుడు గారి విజననాలో. ఎందుకంటే గతంలో ఉండేవి జన్మభూమి కమిటీలు, వాలంటీర్ వ్యవస్థ కంటే ముందు ఆయన హయాంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి అందరికీ తెలుసు. ఇప్పుడు వాలంటీర్ అనే ఒక వ్యవస్థని పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 2.5 లక్షల మంది వాలంటీర్ని ఏర్పాటు చేశారంటే వాళ్ళందరూ పార్టీ కార్యకర్తలు కాదు. ఇప్పుడు నిన్న ఈనాడు పత్రికలను చూస్తే 3.6% మాత్రమే రాజీనామా చేశారు అంటే, నిజంగా వాళ్ళందరూ కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు అంతే, మొత్తం అందరూ రాజీనామాలు చేయాలి అంటే ఉంటారు. వైసీపీ కార్యకర్తలు ఉంటారు, నన్ను వైసీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన ఉంటారు, అందరూ ఉంటారు, ఉండబట్టే కదా. నిన్న అక్కడ ఆయన ఆ ప్రకటన చేయగానే చంద్రబాబు గారు అక్కడ విజిల్స్ చప్పట్లు ఇవన్నీ ఎందుకు కొట్టారు అంటే, ఆ సభలో వాలంటీర్లు ఉండబట్టే కదా. నిజంగా వైసీపీ వాలంటీర్లు అందరూ వైసీపీ వాళ్ళు అంటే చంద్రబాబు గారి సభకి ఎందుకు వెళ్తారు, వెళ్ళారు కదా. అక్కడ ఉన్నవాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మళ్ళీ పేరుకే వాలంటీర్ వ్యవస్థ అనేది కంటిన్యూ చేసిన జన్మభూమి కమిటీల తరహాలో మళ్ళీ ఈసారి వాలంటీర్ వ్యవస్థలో పూర్తిగా టీడీపీకి చెందిన కార్యకర్తలే ఉంటారు. అందుకని వాళ్ళ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఈసారి 10,000 ఇచ్చుకోబోతోంది. ఇది అసలు లాజిక్ అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఆ వ్యవస్థను కంటిన్యూ చేస్తారు. కాకపోతే ఇలాగ పార్టీలకు అతీతంగా కాకుండా జన్మభూమి కమిటీ తరహాలోనే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళందరికీ, కార్యకర్తలందరికీ, ఆ 2.5 లక్షల మందికి పోస్టులు ఇచ్చి వాళ్ళందరికీ 10,000 చొప్పున ఇచ్చుకుంటూ వస్తారు. పాపం ఈ తెలుగుతేటలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు, లేక మొత్తం అందరినీ సమానంగా చూసి అదొక ఉపాధి అవకాశంలా భావించి ఇన్ని రోజులు 5,000 ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఈయన మంచి ప్లానే వేశారు అంటున్నారు, మంచి స్కెచ్ వేశారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దనే చూడాలి.